ఉపమశ్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శ్రోణోదిసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాన్ వందే గురు పరంపరా శ్రీభగవాన్ వాచ శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. సో ఈ శరీరము అర్జున క్షేత్రము అనే అనబడుతుంది. మహాత్ములు ఎలా చెప్తున్నారు, ఈ శరీరము క్షేత్రము అని చెప్తున్నారు. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అనబడును అని మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. ఈ క్షేత్ర శబ్దము మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని క్షేత్రము అంటే తెలుగులో క్షేత్రం మన సంస్కృతం అంటే మూ పెడితే క్షేత్రము అని తెలుగులోకి వచ్చింది. కానీ మామూలుగా లోకంలో ఈ వ్యవసాయం చేసేటువంటి పొలం ఉంటుంది సరే, దాన్ని క్షేత్రము అని పిలుస్తారు. పొలము, పంట పొలము అని పేరు. ఈ శరీరము కూడా పంట పొలమే. ఎందుకంటే మీరు పొలాన్ని దున్ని విత్తులు వేసి పంటను పండిస్తారు. ఒకప్పుడు ఆ పంట బాగా పండితే సుఖము, ఆ పంట కొంచెం తక్కువ పండి లేకపోతే ఎలకలు వచ్చేసి ఆ పంట తినేసి లేక వర్షాలు లేక పంట ఎండిపోయి లేకపోతే తుఫాన్ వచ్చి పంట చెడిపోయి, ఇటువంటి పరిస్థితుల్లో అదే పంట పొలము నుండి దుఃఖము లభిస్తుంది. సో పంట పొలము ఒకప్పుడు సుఖాన్ని మరొకప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాగా పండింది అనుకోండి, రైతులకు మాకు గిట్టుబాటు ధర లేదని దుఃఖిస్తారు. పండిందని సుఖించడానికి బదులుగా గిట్టుబాటు ధర లేదని దుఃఖిస్తారు. బాగా తప్పు పండింది అనుకోండి, గిట్టుబాటు ధర అయితే ఉంది కానీ మా దగ్గర పంట లేదని దుఃఖిస్తారు. ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటారా అనిపిస్తుంది రైతులను చూస్తే. సో వాటెవర్, అది క్షేత్ర శబ్దానికి అర్థం పంట పొలము తెలుగులో. ఇంగ్లీష్లో సరిగ్గా అదే సెన్స్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారంటే ఫీల్డ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఈ ఫీల్డ్ అనేది ఇంగ్లీష్ భాషలో దానికి కొంచెం ఎక్కువ లోతైన మీనింగ్ ఉన్నది, కొంత ఫిజిక్స్ సైన్స్కి సంబంధించిన మీనింగ్ ఉన్నది ఫీల్డ్. ఇప్పుడు అయస్కాంత క్షేత్రము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అయస్కాంత క్షేత్రము, అయస్కాంత క్షేత్రము అంటే ఇప్పుడు అయస్కాంతం ఉంటుంది కదా మ్యాగ్నెట్, అది ఇక్కడ పెట్టారనుకోండి, ఇది మ్యాగ్నెట్ అనుకోండి. ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఎక్కడ మీకు ఇనుప ముక్క పెట్టినా ఆకర్షణ ఉంటుంది. సో ఇనుప ముక్కని లేకపోతే పిన్ను, ఇనుప పిన్ను ఉంటుంది కదా, అది ఇక్కడికి తీసుకొచ్చారనుకోండి ఆకర్షణ పడుతుంది. ఇక్కడ పెడితే ఆకర్షణ పడుతుంది, ఇక్కడ పెడితే ఆకర్షణ పడుతుంది. పక్కలనే కాదండి, పైన పెట్టారనుకోండి అప్పుడు కూడా ఆకర్షణ పడుతుంది. టేబుల్ అడుగును పెట్టారనుకోండి అప్పుడు ఆకర్షణ పడుతుంది. అంటే ఆ మ్యాగ్నెట్ చుట్టూ త్రీ డైమెన్షన్స్ మొత్తం స్పేస్లో ఆకర్షణ ఉంటుంది. సపోజ్ ఆ పిల్లని ఇక్కడ పెడితే ఆకర్షింపబడిందా, ఇక్కడ పెట్టారనుకోండి ఆకర్షింపబడుతుందా, ఆకర్షింపబడుతుంది. అంటే అర్థం ఏంటి, దీని చుట్టూ కొంత ప్రదేశము కొంత వాల్యూము దానికి ఆకర్షణ ఉంటుంది, అంతవరకే దాని శక్తి ప్రసరిస్తుంది. సో అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి దాని చుట్టూ ఎంతవరకు ప్రసరిస్తుందో, ఆ ప్రసరించేటువంటి ఆ స్పేస్ ఆ దేశమునకు ఏమని పేరు, ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇటువంటి ఫీల్డ్ ఈ దేహం కూడా అటువంటి ఫీల్డ్ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కు ఉందండి, దేహంలో భాగమైన ముక్కు. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ సెంటు సీసా ఓపెన్ చేసినా తెలుసుకోవాలి, దుర్వాసన ఉన్నా తెలుసుకోవాలి. మరీ దూరంగా 100 మీటర్ల అవతల దుర్వాసన లేకపోతే సువాసన ఉందనుకోండి తిని, అంటే ఈ దేహం కూడా ఒక ఫీల్డ్ అన్నమాట. సో అలాగే చూపు, చూపు మనకి దూరంగా ఉన్నవి తెలుస్తాయి, కానీ దూరపు కొండలు నువ్వుకోను కన్నా. సో మరీ దూరంగా ఉన్నట్లయితే
ఆ రిజల్యూషన్ ఉండదు. అంతా అలా అనిపేసినట్టుగా ఏదో గీతలాగా అలాగా ఫ్లాట్గా కనపడుతుంది. అంటే అర్థమంటే కంటికి కొంతవరకు కళ్ళు చూడదు. ఒక మనిషి వస్తున్నాడు అని మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ మనిషి ఎవరన్నా తెలియదు. కానీ దగ్గరికి వస్తే అది ఎవరో కూడా తెలుస్తుంది. సో కళ్ళుకి, ముక్కుకి, చెవి శబ్దములు కూడా అంతే. కొంత దూరం వరకు శబ్దాలు వినగలుగుతాం. కాబట్టి దేహము కూడా ఒక అయస్కాంతం వల్ల అయితే ఫీల్డ్ను కలిగి ఉంటుందో, ఫీల్డ్ అయస్కాంత క్షేత్రము అని చెప్పగలుగుతామో, ఈ దేహము కూడా టీవీయే, ఇది కూడా ఒక క్షేత్రమే. ఏమి ఏమో బాబు, మీరు ముగ్గురు వేదాంతం వెళ్ళడానికి వచ్చారా? ఈ ముగ్గురు పిల్లలు వెళ్ళి ఆడుకోండి వెళ్ళి. సో అయస్కాంత క్షేత్రం, అయస్కాంతం యొక్క పరిధి ఎంతవరకు అనిపిస్తుందో దాన్ని అయస్కాంత క్షేత్రం అంటాం. మరి ఈ దేహాన్ని ఏ క్షేత్రం అనాలి అంటే చైతన్య క్షేత్రము అనవచ్చు. దీనికి ఇది జ్ఞానము. అయస్కాంతంలో అయస్కాంత శక్తి ఉంటుంది, దీంట్లో ఏముంటుంది, జ్ఞానము యొక్క శక్తి ఉంటుంది, తెలుసుకునేటువంటి క్షేత్రం. సో కాబట్టి దీన్ని కూడా ఒక చైతన్య క్షేత్రముగా మనము అభివర్ణించవచ్చు. దీని ఇది చైతన్యముతో తొలికిసలు ఆడుతూ ఉంటుంది ఈ క్షేత్రం. ఆ చైతన్యం యొక్క ప్రభావము ఈ దేహమునకు చుట్టూ కొంతవరకు కూడా వ్యాపించి ఉంటుంది. చూపు, వినికిడి, గంధగ్రహణ, ఆఘ్రాణించే శక్తి, ఈ విధంగా. సో స్పర్శ రసము వాటి అవి దగ్గరికి వస్తే కానీ తెలియదు, నాలుగు మీద పెడితే కానీ రసం తెలియదు, స్పృశిస్తే కానీ స్పర్శ తెలియదు. కానీ స్పర్శ కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పక్కనే మంట పెట్టారనుకోండి, వేడి తెలుస్తుంది. మరి దూరంగా మంట పెట్టారనుకోండి, వేడి తెలియదు. కాబట్టి స్పర్శ కూడా ఎంతో కొంత పరిధి దానికి ఉంటుంది. సో ఈ విధంగా ఈ దేహము ఒక క్షేత్రము వంటిది, అయస్కాంత క్షేత్రము. ఎలా అయితే తన చుట్టూ కొంత మేరకు స్పేస్లో తన యొక్క ప్రభావాన్ని చూపగలుగుతుందో, అయస్కాంత శక్తిని ప్రసరింపజేయగలుగుతుందో, అదేవిధంగా ఈ దేహం కూడా తన చుట్టూ కొంత మేరకు జ్ఞానశక్తిని, ఆ చైతన్య శక్తిని ప్రసరింపజేయగలుగుతోంది. కనుక దీన్ని క్షేత్రము అని వర్ణించుట ఎంతయూ సొగసుగా ఉన్నది ఉండాలి. తర్వాత శ్రీకృష్ణుడు అసలు గీత ఆరంభంలోనే దీన్ని కర్మక్షేత్రము అని వర్ణించారు. సో గీత ఆరంభంలోనే సంజయోవాచారు ప్రారంభ ధృతరాష్ట్రోవాచారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమపుర్వత సంజయ. సో అది ఇది క్షేత్రము అనే పదం అక్కడ ఉపయోగించాడు, మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాడు. ఆ క్షేత్రమే క్షేత్రం. ఈ దేహమును ఆయన ఆ సందర్భంలో కర్మక్షేత్రంగా వర్ణించాడు. కురు అంటే కర్మ. అక్కడ సింబాలిక్గా చెప్తున్నాను నేను. కురుక్షేత్రం అని హర్యానాలో ఉంది ఆ కథ. అక్కడ వీళ్ళందరూ జమ అయినారు, యుద్ధం అక్కడ మహాభారత యుద్ధం జరిగింది, అది దాని అర్థం. కానీ ఆ అర్థము ఒకే కథకి సంబంధించిన అర్థం. దాంట్లో ఉన్నటువంటి ప్రతీకాత్మకమైన అర్థం ఒకటి ఉన్నది, అంతరార్థము అంటారు. అది ఏంటంటే కురుక్షేత్రము. కురు అంటే కర్మ. కురు కురు కర్మైవ తస్మాత్వం వెళ్ళదా మీరు. కురు అంటే చేయుము, చేయుడు కృయీకరణే. కురు దాని నుంచే వచ్చింది కర్మ. కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రం. ఇదే కురుక్షేత్రం. ఈ దేహమే ఇది కర్మక్షేత్రం అని తెలుస్తూనే ఉందిగా, ఇది కర్మని చేస్తూనే ఉంటుంది. ఆ కర్మ కూడా కొంత పరిధిలో మాత్రమే చేయగలుగుతుంది. ఇప్పుడు రాయి తీసుకుని విసిరేరనుకోండి, అది కర్మ. ఎంతవరకు మీరు విసరగలుగుతారు, కొంత ఎత్తు విసరగలుగుతారు. అలాగే మాట్లాడడం కూడా కర్మే. నేను మాట్లాడితే కొంత దూరం వరకు ఆ పలుకు వెళ్ళగలుగుతుంది. సో ఈ విధంగా ఈ దేహంలో జ్ఞానము మాత్రమే కాదు, కర్మ కూడా ఉంటుంది. దేహంలో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఈ రెండు కూడా అంటే ప్రాణశక్తి, విజ్ఞాన శక్తి, రెండు శక్తులు ఉన్నాయి. అయస్కాంతానికి అయస్కాంత శక్తి ఉన్నట్టుగానే ఈ దేహమునందు ప్రాణశక్తి, విజ్ఞాన శక్తి, రెండు శక్తులు ఉన్నాయి. నిజానికి అయస్కాంతంలో ఒకే శక్తి ఉంటుంది. కానీ అయస్కాంతాన్ని ఇలా గిరగడా తిప్పారనుకోండి, తిప్పినట్లయితే చుట్టూ ఒక ఎలక్ట్రిక్ కాయిల్, ఒక మెటాలిక్ వైర్ పెట్టినట్లయితే ఆ వైర్లో ఎలక్ట్రిసిటీ పుడుతుంది. సో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం నుంచి ఎలక్ట్రిసిటీ పుడుతుంది. ఇప్పుడు ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది? వాటర్ పడినప్పుడు
ఆ ప్రవాహశక్తికి మెకానికల్ ఎనర్జీ, ఈ మ్యాగ్నెట్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ గిరగిర తిరుగుతుంది, దేని లోపల తిరుగుతుంది, ఒక కాయిల్ లోపల తిరుగుతుంది, ఆ కాయిల్లో ఎలక్ట్రిసిటీ పుడుతుంది, ఆ ఎలక్ట్రిసిటీని మనం వాడుకుంటాం. సో ఈ విధంగా మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ శక్తితో పాటుగా ఎలక్ట్రిసిటీ అనే శక్తి కూడా ఉన్నది. ఎలక్ట్రిక్ వైర్ కూడా అంతే, ఎలక్ట్రిక్ వైర్ వెళ్తుంది, దాంట్లో మీరు ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది అనుకోండి, ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ ఉంది. అంతేకాదు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. సో మ్యాగ్నెట్ ఉన్న చోట ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉన్న చోట మ్యాగ్నెటిక్ పవర్ కూడా ఉంటుంది, అంటే రెండు కలిసి ఉంటాయన్నమాట. ఈ దేహం కూడా అట్టితే ఇక్కడ కూడా రెండు శక్తులు ఉన్నాయి. ఏమిటవి అంటే కర్మశక్తి, క్రియాశక్తి అంటారు దాన్ని, జ్ఞానశక్తి. సో అక్కడ గీత ఆరంభంలో ప్రధానంగా ఆ క్రియాశక్తి గురించి ప్రస్తావించాడు. ఈ దేహం ఉన్నది కదా, ఇది కురుక్షేత్రము అంటే కర్మక్షేత్రము, ఈ కర్మ అనేటువంటి శక్తిని కలిగి ఉండే ఒక పంట పొలము వంటిది కర్మక్షేత్రము. ఇది ఈ కర్మ, మీరు చేసే కర్మ ధర్మం అయితే బాగుంటుంది, కాబట్టి ధర్మక్షేత్రము. కురుక్షేత్రము కర్మ అంటే కర్మక్షేత్రము, అది తత్రాపి అధర్మక్షేత్రం కాకూడదు, ధర్మక్షేత్రం అయితే చాలా బాగుంటుంది. సర్వత్రా అలా ఉంటుందని ఏమేయలేదు, కానీ అలాగే వర్ణించారు. కాబట్టి ఈ దేహము కర్మక్షేత్రం అయితే ఖాయం, మనకు అనుభవంలో ఉంటే అది ఎటువంటి కర్మ అవ్వాలి. కర్మ రెండు రకాలు, ధర్మము అధర్మము. అది ఎటువంటిది అవ్వాలి అంటే ధర్మము అనే కర్మ అవ్వాలి, అయితే అది ధర్మక్షేత్రము. అంటే అక్కడ ఆల్రెడీ ధర్మక్షేత్రము కురుక్షేత్రము అని చెప్పి ఉన్నాను, అది దేహమే. దేహము అనగానే దాని వెనకాల తోకలాగా ఇంద్రియములు మనస్సు కూడా పెట్టుకోవాలి. ఇంద్రియములు మనస్సు ఉంటాయి, ఆ రెండు లేకుండా దేహమనంతో వేరే ఏమి ఉండదు. ఇప్పుడు కారు అన్నారనుకోండి, టైర్లు ఉంటాయి, ఆ తర్వాత డిక్కీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అవన్నీ కలుపుకునే కారు అని ఉంటారు. అలా ఆ కారులో పెట్రోల్ లేదనుకోండి, దాని కారు అనొచ్చా? పెట్రోల్ ఉండాలి, ఇంజిన్ ఉండాలి, అది పనిచేయాలి, దాన్ని తీసుకుని ఇలా తిప్పితే అది ఆన్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి దాంట్లో. కారు అనే పదంలోనే అవన్నీ ఇమిడి ఉంటాయి. అదేవిధంగా దేహము అనగానే దేహము ఇంద్రియములు మనస్సుతో సహానే, అంతేగాని అక్కడ చచ్చిపడి ఉన్న ఒక మానవ కళేబరాన్ని క్షేత్రము అని అనుకో, దాన్ని క్షేత్రం అనరు. మానవ కళేబరం ఉందనుకోండి, దాన్ని క్షేత్రం అనరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా ఒక వైర్ అక్కడ పడిందనుకోండి, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అనరు. వైరం పొక్కుందనుకోండి, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అనరు. అలాగే ప్రాణం లేకుండా, ఇంద్రియ శక్తి మనశ్శక్తి లేకుండా ఊరికే దేహం ఒకటి పడి ఉంటే శవం ఒకటి, దాన్ని క్షేత్రం అని అన్నారు. కనుక దేహము ఇంద్రియములు మనస్సు కలిపే క్షేత్రము అని పేరు. ఈ క్షేత్రాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేయబోతున్నాడు. సో ఈ శరీరము క్షేత్రము అని మొదలుపెడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట క్షేత్రము అని ఇప్పుడు అన్నాను, ఇది ఇంకెప్పటి నుంచి మొదలుపెట్టి మీకు రాబోయే 3-4 మాసాలు నేను క్షేత్రం గురించే చెప్తాను. మీకు ఏమీ మొహమాట రావట్లేదు, ఇది ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దాట్. ఏమండి, అయితే నా కథ మొదలుపెట్టే ముందు శంకరులు ఈ శ్లోకాన్ని అంటే ఈ క్షేత్ర విచారాన్ని, క్షేత్రము ఆ క్షేత్రమును తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు, క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును తెలియవాడు. తెలియట అంటే ఇదిగో ఇది ఘటము, ఇది పటము, ఇది పుస్తకము, అలా తెలియడం అదొక రకం తెలియడం, తనకంటే భిన్నంగా తెలియడం. కానీ ఈ దేహము దగ్గరికి వచ్చేప్పటికీ దేహాన్ని తనకంటే భిన్నంగా తెలుసుకోడు, అనే అన్నట్టుగా తెలుసుకుంటాడు. దీన్ని వాట్ వి కాల్ యు ఫీల్ ది బాడీ, యు ఫీల్. ఇప్పుడు ఈ కాగితం ఉందనుకోండి, ఈ కాగితాన్ని మీరు తెలుసుకుంటారా లేకపోతే ఫీల్ అయిపోతారా? దీన్ని ఫీల్ కాదు, కానీ దేహం దగ్గరికి వచ్చేప్పటికీ యు ఫీల్ ఇట్. దానికి ఏదైనా చూడక్కర్లేదు, తెలియడానికి తెలియాలంటే నేను కళ్ళు మూసుకున్నా కూడా ఆ దేహం నాకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాగితం అనుభవానికి రావడం కాదు, కాగితం కనబడుతూ ఉంటుంది. దేహము కనబడుతూ ఉండడం మాత్రమే కాదు, అనుభవానికి వస్తూ ఉంటుంది, చాలా దగ్గరగా లోతుగా అనుభవానికి వస్తూ ఉంటుంది. సో ఎవరికి వస్తుంది అనుభవానికి? ఎవరు అది? ఎవరు? క్షేత్రజ్ఞుడు. ఒకళ్ళ అనుభవానికి కదా అనుభవానికి వస్తుంది అంటే ఎవరికి?
సమాధానం ఏం లేదు. ఎవరికి దేహం అనుభవానికి వస్తుందో వాడు క్షేత్రజ్ఞుడు. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, ఆ ప్రశ్నల్లోనే సమాధానం ఉండదు. కాబట్టి క్షేత్రము అనుభవానికి వచ్చేది ఎవరికి అని మీరు ప్రశ్న అడిగారు అనుకోండి, దానికి సమాధానం ఏంటో తెలుసిన, ఎవరికి క్షేత్రము అనుభవానికి వస్తుందో వారికే క్షేత్రము అనుభవంలోకి వచ్చును అని సమాధానం. ఎలా ఉంది సమాధానం? కాబట్టి ప్రశ్నలు సమాధానం ఉంటుంది, తెలిసింది అది. ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు? సరే, దేహము అనుభవానికి ఎవరికి వస్తుంది, ఎవరికి అనుభవానికి వస్తుందో వారికి అనుభవానికి వస్తుంది అని సమాధానం. సరే అయ్యా, బాగానే ఉంది సమాధానం, చిత్రంగా ఉంది, కొంచెం విదూరంగా అయితే మాత్రం ఉంది. ఆ అనుభవానికి వచ్చేది ఎవరు? అది ఆగస్ట్ నెలలో చెప్తాను, వీళ్ళలా ఉంటుంది పట్టాను. ఇంకో మార్చిలో ఉంటుంది కదా, జూలైకో జూన్కో జూలైకో అది ఎవరు చెప్తాను. సో క్షేత్రము, క్షేత్రమును తెలియవాడు క్షేత్రజ్ఞుడు. ఇది విచారం. ఈ విచారము ఇది 7వ అధ్యాయంలో ఉండే ఒక విచారంతో ఇది ముడిబడి ఉన్నది. దానికి మిల్జుల్ దాదాపు కలిసి ఉంటుంది. అంచేత శంకరులు ఏం చేస్తున్నారంటే అవతారిక ఆ 7వ అధ్యాయంలో చేసిన ప్రస్తావన పదాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. ఈ సందర్భంగా మీరు ఏమర్థం చేసుకోవాలంటే, మీ ముందు ఉన్న జగద్రూపంగా జగత్తు ఒకటి మీ ముందు ఉన్నది. జగత్తు అనే పదాన్ని ఎప్పుడు వాడతారు అంటే, ఇల్లు వైపులు రోడ్లు సైకిళ్ళు సుఖాలు దుఃఖాలు మూత్రులు శత్రువులు వీళ్ళందరూ ఉన్నారు, మనుషులు పక్షులు పశువులు ఇవన్నీ ఉన్నాయి అని అనే దృష్టిలో మీరు చుట్టూ చూసినప్పుడు దాన్ని జగత్తు అని అంటారు. అదే జగత్తుని మరో సందర్భంలో ప్రకృతి అని కూడా అంటూ ప్రకృతి అని కూడా అంటారు. కానీ మొత్తానికి ఇక్కడ ప్రకృతి శబ్దాన్ని ఆసన్ అంటే సాధారణంగా ప్రకృతి అంటే ఏమిటి అంటే ఈ మనం యాంత్రికంగా మనం తయారు చేస్తాం, కృత్రిమంగా తయారు చేస్తాం. రోడ్డు వేస్తే అది కృత్రిమంగా మనం వేసినవి. ఇటువంటి కృత్రిమమైన విషయాలు ఏమీ లేకుండా అలా సహజంగా వదిలేస్తే దాన్ని ప్రకృతి అనే పదాన్ని ప్రయోగిస్తాం. అవునా, అలా వాడతారు. కానీ ఇక్కడ ప్రకృతి శబ్దాన్ని అలా వాడదు, మీరు ఆ సెన్స్లో అనుకోకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నారనుకోండి, సిటీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నారనుకోండి, మీకు ప్రకృతి ఏం కనబడితే చెట్టే లేదు. అక్కడ చెట్టు ఉన్న చెట్లన్నీ కొట్టేశారు. ఆశ్రమానికి వస్తుంటే, శివానంద ఆశ్రమానికి వస్తుంటే ఆ మొగలో చెట్టు ఒకటి కనపడేది. నేను అమెరికా వెళ్ళి వచ్చేటట్టు ఆ చెట్టు కొంతా మెరిపేశాను. చెట్టు ఎంతో ఆశ, నేను ఇప్పుడు కూడా ఆ చెట్టు మిస్ అవుతూ ఉంటాను. ఆ రోడ్డు మీద రైట్ టర్న్ తీసుకోమని ఎందుకుండా చెట్టు ఒకటి కనపడింది, సీమ చింతకాయ చెట్టు అది. ఆ చెట్టు కనపడింది, ఆ చెట్టు చూసి పచ్చగా ఉండేది. అది నడిపేశాను. ఇప్పుడు లేదు ఆ చెట్టు. నేను మొన్న అమెరికా నుంచి వచ్చి క్లాస్ చెప్పడానికి వస్తే ఏదో మిస్ అయ్యే ఏమిటో బాగా కనపడటం లేదు. మీకు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ చెట్టు లేదు. కాబట్టి సో మీకు సికింద్రాబాద్లో ప్రకృతి కావాలంటే కనపడదు. ఆ ప్రకృతి శబ్దాన్ని అలా వాడతారు. ప్రకృతి కావాలంటే ఏం చేయాలి? గండిపేట అయితే కేసరగుట్ట అక్కడికి వెళ్తే అక్కడ మీకు ప్రకృతి పచ్చటి పొలాలు అవి కనపడతాయి. ఆ సెన్స్లో వాడతారు ప్రకృతిని, కానీ ఇక్కడ ఆ సెన్స్లో వాడద్దు. అది కాదు సెన్స్. ఇక్కడ ప్రకృతి అంటే సంస్కృతంలో సో జని కర్తు ప్రకృతి అని పాణిని యొక్క సూత్రం ఉంది. ఉపాదానములకు ప్రకృతి అని మీరు ఈ పైనుంచి ఆ ప్రకృతి అనే శబ్దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఉపాదానము, మీ ముందు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు దేని నుండి పుట్టినది, అది ఉపాదానము అని అడుగుతుంది. ఉపాదానము అంటే మెటీరియల్. ఉపాదానము అంటే మెటీరియల్. ఇప్పుడు చపాతీ ఉందనుకోండి, చపాతీకి ప్రకృతి ఏమిటి? ఆట, ఆట ప్రకృతి. పిండి, దోశకి ప్రకృతి ఏమిటి? వరిపిండి. వరిపిండి నుంచి దోశ చేస్తారు. వరిపిండో లేకపోతే మిరపపిండో ఏదో ఒక పిండి నుండి దోశ కానీ చపాతీ కానీ చేస్తారు. కాబట్టి చపాతీకి ప్రకృతి ఏమిటి అంటే పిండి అని చెప్పాలి. చపాతీకి ప్రకృతి ఏమిటంటే అది ప్రకృతి ఎక్కడో బయట సిటీ బయట ఉందనుకోవడం. ప్రకృతి అంటే ఉపాదానం. ఏమంటే ఇప్పుడు నెక్లెస్కి ప్రకృతి ఏమిటి? బంగారం. చాలా బాగా చెప్తున్నారు, బాగా అర్థం.
అర్థం కాదు, నెక్లెస్గా ఉంది బంగారం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పండి, కెరటము అల అల అంటారు, అలకి ప్రకృతి ఏమిటి? నీరు. అలకి ప్రకృతి నీరు. సో ఇప్పుడు మనం ఆ లెవెల్లో ఆలోచించాలి, ఈ జగత్తుకి ప్రకృతి ఏమిటి? జగత్ అంటే మీరు ఎప్పుడు కూడా యథా పిండాండే తథా బ్రహ్మాండే అనే రూలో ఈ జగత్తు గురించి మీరు తెలుసుకోవాలంటే మీ గురించి మీరు తెలుసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి. మీలో ఎన్ని భూతములు గలవు? 5 భూతములు ఉన్నాయి, పంచభూతములు ఉన్నాయి మీలో. మీలో ఆకాశం ఉన్నది, వాయువు ఉన్నది. ఆకాశం ఉందా లేదా అని డౌట్ వద్దు. ఆకలి వేస్తుందంటే ఆకాశం ఉందని అర్థం. ఆకలి అంటే ఆకాశం నుంచే ఆకలి వస్తుంది. నిజంగా స్టమక్లో ఖాళీ ఉంటుంది, ఉదరంలో ఉదరాకాశం ఉంటుంది. హృదయాకాశం వేరు, ఉదరాకాశం ధ్యానాలకు ఉపయోగించేది హృదయాకాశం. ఉదరాకాశం, ఉదరంలో ఆకాశం ఉంటుంది. మనకు ఆకలిగా ఉందంటే ఆకాశం ఖాళీగా పడుతుందన్నమాట. గబగబా 4 ఇడ్లీలో ఏదో తినేస్తే ఆకాశం కడుపు నిండుతుంది. కాబట్టి లోపల ఆకాశము కలదు. వాయువు ఎలాగో ఉన్నది, అగ్ని అంటే వేడి. దేహం చూడండి ఎప్పుడు వేడిగా ఉంటుంది, 37.4 ఉంటుంది. వీడిని తీసుకెళ్ళి మంచులో కూర్చోబెట్టినా కూడా 37.4 ఉంటుంది, లోపల వేడి ఉంటుంది, అగ్ని. తర్వాత నీరు, ఉన్నదంతా నీరే. తోలు తిత్తి, నీరు నింపిన తోలు తిత్తి వంటిది దేహం. నీరు నింపిన అంతా నీరే, 70% నీరు. నీరు పట్టింది అంట, కొంచెం అనారోగ్యం చేసినప్పుడు నీరు పట్టింది అంట, కాళ్ళు వస్తే కొంత స్వెల్ అవుతాయి. అంటే అర్థం 70% ఉండాల్సింది 71% అయిందనమాట. అది అర్థం, అంతేగాని కొత్తగా నీరు వచ్చింది కాదు. సో 70% నీరే. ఇక పృథివీ అంటే మనం తినేటువంటి టొమాటోలు, యాపిల్స్ ఇవన్నీ కూడా ఆ మధ్య మాంసము, తర్వాత ఎముకలు ఇవన్నీ తయారవుతాయి వాటి నుండి. అది పృథివీ అంశము. 5 ఉన్నాయి మన దేహంలో, 5 ఉన్నాయి ప్రకృతిలో కూడా, అదే మన చుట్టూ ఉండే జగత్తులో కూడా ఈ 5 ఉన్నాయి. కాబట్టి మీలో ఏముంటే అదే ఈ జగత్తులో ఉంటుంది. అయితే మీలో ఈ పంచభూతాలైనా ఉంటా, అంతేనా ఉంటా, అంతకు మించి ఇంకేమీ లేవు, ఇంకా అంతకు మించి ఇంకా ఏవోకుండా ఉన్నాయి మీలో. సో ఉదాహరణకి మీలో జ్ఞానము గలదు, జ్ఞానం తెలివి ఉన్నది. సో కాబట్టి ఈ పంచభూతములతో అదొక ప్రకృతి ఉన్నది. ఆ పంచభూతములను తెలుసుకుంటూ ఉండేటువంటి తెలివి అనేది ఇంకొకటి ఉన్నది. చూసారా? కాబట్టి మీలో 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిలో, సో దేహము తెలివి 2 ఉన్నాయి. నేను మనస్సుని, ఇంద్రియములను దేహంతో కలిపేశాను, దాన్ని శరీరంతో కలిపేశాను. కాబట్టి శరీరము తెలివి 2 ఉన్నాయి. సో 2 కూడా పరస్పర విలక్షణములైన తత్వము. దేహము జడతత్వం, తెలివి చేతనతత్వం. జడము చేతనము అనేది కూడా మీకు తెలియాలి. చేతనము అంటే ఏదైతే తనను, తనకంటే ఇతరమును కూడా తెలుసుకుంటూ ఉంటుందో అది చేతనం. ఏదైతే తనను తెలియలేదో, ఇతరమును కూడా తెలియలేదో అది జడము. జడము చేతనము మీరు అది తేడా తెలియాలి. చాలామంది పొరపాటు చేస్తారు. ఏమనుకుంటారంటే కదిలీది చేతనము, కదలకుండా పడి ఉండేది జడము అనుకుంటారు. తప్పు, తప్పది. ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటుంది, అది చేతనమా జడమా? జడమే. అగ్ని జ్వాలలు పైకి ఇటు అటు ఊగుతూ ఉంటాయి, అయినా జడమే. వాయువు ప్రవహిస్తూ ఉంటుంది, వాయువు వీచుతూ ఉంటుంది, అయినా జడమే. కాబట్టి కదిలీది చేతనము తప్పు. అది అలాంటి విభాగం ఎక్కడైనా సమ ఫిజిక్స్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ చేతనము జడము ఏది తెలుసుకుంటుందో, దేనిని? ఇతరమును తెలుసుకుంటుంది, తనను తాను కూడా తెలుసుకుంటుంది, అది చేతనము. ఏది తనను తెలుసుకోలేదు, ఇతరమును కూడా తెలియలేదు, అది జడము. ఇప్పుడు మీలో
జడము ఉన్నది, చేతనము ఉన్నది. మీలో మీలో జడము ఏమున్నదో చెప్పండి. దేహము పంచభూతముల దేహము, సో మనస్సు కూడా జడమే, మనస్సు కూడా జడమే, టేక్ ఇట్ లైక్ దాట్. సో ఇంద్రియములు కూడా మనస్సులో అంతర్గతమై ఉంటాయి. సో ఇదంతా జడము. తెలివి ఒకటి ఉన్నది మీలో, ఆ తెలివి కారణంగానే, ఆ తెలివి ప్రకాశిస్తే, ఆ తెలివి రిఫ్లెక్ట్ ప్రతిఫలించిన కారణంగానే మనస్సు తెలుసుకుంటోంది, దేహం కూడా ఆ తెలివి ప్రతిఫలించిన కారణంగానే తెలుసుకుంటోంది. ఎలాగంటే దీపం యొక్క ఫిలమెంట్ ఉంటుంది లోపల, ఆ ఫిలమెంట్ వెలిగిపోతూ ఉంటుంది. దీనివల్ల వెలుగుతుంది, తనంత తానే వెలుగుతుందా? అదే కాదు, అంటూ ఎలక్ట్రిసిటీ ప్రవేశించాకనే వెలుగుతుంది. అదేవిధంగా మనస్సులో, ఇంద్రియములందు, దేహములందు కూడా ఆ తెలివి ఎరుక అది ప్రవేశించబట్టి అది ప్రవేశించింది. ప్రవేశిస్తున్న ఉన్నాయి బోళ్ళండి, అలా ప్రవేశించింది. అది ప్రవేశించబట్టే ఈ దేహము, ఇంద్రియము, మనస్సు తెలుసుకోగలుగుతున్నాయి. కాబట్టి తెలివి ఒక తత్వము, దేహము లేక శరీరము ఇంకొక తత్వము. మీలో రెండు తత్వాలు ఉన్నాయా లేదా? ఈ రెండు తత్వాలలో ఒకటి జడతత్వము, రెండవది చేతన తత్వము. మీలో రెండు ఉన్నాయి. మీలో రెండు ఉంటే జగత్తులో కూడా రెండు ఉంటాయి. మీలో ఏది ఉంటే అది జగత్తులో ఉన్నాయి. చూడండి, జగత్తు కేసు చూడండి, అంతా మీకు జడములు కనపడుతూ ఉంటాయి. జడములతో ఇంకా చేతనములు మీకు కనపడము, చేతనములు కూడా కనపడతాయి. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అది తెలుసుకుంటూ ఉంటుంది, పిల్లి తెలుసుకుంటూ ఉంటుంది. సో ఆ విధంగా పిల్లిలో జడము ఉంటుంది, చేతనం ఉంటుంది, కుక్కలో కూడా అంతే. యూనివర్స్ అంతా కూడా జడ చేతనముల సమ్మిశ్రణము, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది టూ. మొత్తం జగత్తంతా కూడా జడము చేతనం రెండు కలిస్తే అది జగత్ అవుతుంది. కాబట్టి జగత్తులో రెండు అంశాలు ఉన్నాయి, జడాంశము, చేతన అంశము, లేకపోతే తత్వము అనొచ్చు, జడతత్వము, చేతన తత్వము. ఈ రోజుల్లో ప్రతిదానికి తత్వము, తత్వము అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు శివపురాణం చెప్పాలనుకోండి, శివపురాణం చెప్తాను అంటే అది డజంట్ సౌండ్ వెల్, పాతకాలపు మాటలాగా ఉంది. శివతత్వము చెప్తాను అంటే అది వినడానికి అంత. సాయిబాబా గారు ఆయన కథలు ఏవో చెప్తాను అంటే అది వినడానికి బాగుంది. సాయిబాబా గారి గాథలు పై ప్రవచనము అంటే ఇంట్రెస్టింగ్గా లేదు. సాయిబాబా తత్వము చెప్తాము, సాయి తత్వము అనేప్పటికీ అహో సంథింగ్ స్పెషల్ అని అనిపిస్తుంది. ఈ విధంగా ఈ తత్వము అనే పదాన్ని లోకంలో చాలా ప్రచారంలో పెట్టేశారు. కానీ నిజానికి తత్వం అంటే ఇక్కడ దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఒక ప్రిన్సిపుల్. అనారూపితాకారం తత్వం. ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో తత్వం ఏమిటి? బంగారు. ఆ విధంగా ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తునంతని కూడా మీరు కవర్ చేసేసి జగత్తులో ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా మీరు జగత్తుని పరిశీలిస్తే మీకు రెండు తత్వాలు కనపడతాయి. ఒకటి జడతత్వము, రెండు చేతనత్వం. ఈ రెండు కలిసి జగత్తైనది. ఇప్పుడు మనము వేదాంతులము కదా, వేదాంతులు అంటే ఈశ్వరవాదులు అని అర్థం. వేదాంతులు ప్రతిదీ వెళ్ళి ఈశ్వరులలో అది కనెక్ట్ అవుతుంది, ప్రతిదీ ఈశ్వరులతో కనెక్ట్ అవుతుంది, దాని పేరే వేదాంతం. ఇప్పుడు కర్మవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిదీ ఈశ్వరుడితో కలపడం, వాళ్ళు ప్రతిదాన్ని కర్మతో కలుపుతారు. సూర్యుడు ఎందుకు ఉదయించాడంటే కర్మ వల్ల ఉదయించాడు, సమష్టి కర్మను బట్టి సూర్యుడు ఉదయించాడు. ప్రకృతి వాడి దృష్టి అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, ఇప్పుడు కాలవాదులు ఉన్నారు, కాలము, కాలమే ప్రధాన తత్వంగా పరిగణిస్తారు. సూర్యుడు ఎందుకు ఉదయించాడు అంటే కాలము కనుక ఉదయించాడంటాడు, కాలము ఎందుకు కనుక ఉదయించాడంటాడు. దేశవాదులు ఉంటారు, సూర్యుడు ఎందుకు ఉదయించాడంటే దేశము, తూర్పు దేశము కనుక ఉదయించాడని వాడు అంటాడు. ఈ రకంగా 40 తత్వాలని జనులు స్వీకరిస్తారని పాండుక్యంలో వస్తుంది. ఎనీవే, వేదాంతులు ప్రతిదాన్ని ఈశ్వరుడికి కనెక్ట్ చేస్తారు. సూర్యుడు ఎందుకు ఉదయించాడండి, ఎందుకు ఉదయించాడు అంటే భీషోదేతి సూర్య, ఆ పరమేశ్వరుని యొక్క అనుపాజ్ఞలో ఉండబట్టి ఈ సూర్యుడు ఉదయించాడు అని ఈశ్వరుడితోటి కనెక్షన్.
అలాగే ఇప్పుడు రెండు తత్వాలు ఉన్నాయి. ఈ రెండు తత్వములు దేని నుండి పుట్టాయో అంటే ఉపాదానము, జగత్తులో ఉండే జడతత్వమునకు ఉపాదానము, జగత్తులో ఉండే చేతనతత్వమునకు ఉపాదానము, మెటీరియల్. అంటే ఇప్పుడు ఎన్ని ప్రకృతులు వచ్చాయి మనకి? రెండు ప్రకృతులు వచ్చాయి. ఈ జగత్తులో ఉండే జడతత్వములన్నీ పుట్టినటువంటి ప్రకృతి, దాన్ని జడ ప్రకృతి అంటారు. జగత్తులో ఉండే చేతనతత్వములన్నీ పుట్టిన ప్రకృతికి చేతన ప్రకృతి అని పేరు. ఇప్పుడు జడ ప్రకృతి ఎక్కడ ఎవని ఎందు ఉంటుంది? ఈశ్వరుని ఎందు ఉంటుంది. సర్వము ఈశ్వరుడే. జడ ప్రకృతిని తన ఎందు గలవాడేవాడు ఈశ్వరుడు, చేతన ప్రకృతి తన ఎందు గలవాడేవాడు ఈశ్వరుడు. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు బిందు పరమేశ్వరుడు. అది పరమేశ్వరుడికి డెఫినేషన్. జన్మాజ్యసేత పరమేశ్వరుడికి డెఫినేషన్. ఏ పరమేశ్వరుడు నుండి ఈ జగము ఆవిర్భవిస్తుందో, ఏ పరమేశ్వరుని ఎందు నిలిచి ఉంటుందో, మళ్ళీ ఏ పరమేశ్వరుని ఎందు విలీనమవుతుందో, అది పరమేశ్వరుడి డెఫినేషన్. కాబట్టి జగత్తులో ఉండే జడతత్వములు అన్నీ కూడా, అంటే పృథివీ ఆపహ తేజస్ ఇవన్నీ జడతత్వములు, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క జడ ప్రకృతి నుంచి పుట్టేవి. జగత్తులో ఉండే చేతనతత్వము, మనిషి, పశువు, పక్షి, కుక్క, నక్క, పిల్లి, దోమ, ఈ చేతనతత్వములు ఎన్నుంటాయి అన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క చేతన ప్రకృతి నుండి పుట్టినవి అని 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి భాష్య సప్తమే అధ్యాయే సూచితే ద్వే ప్రకృతి ఈశ్వరస్య. ఈశ్వరునకు రెండు ప్రకృతులు ఉంటాయి. ఈశ్వరునకు ఆయనకు ఉంటాయి రెండు ప్రకృతులు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ జగత్తును సృష్టించాలి. జగత్తును సృష్టించాలంటే జగత్తు జడ చేతన ఉభయ తత్వములతో కూడి ఉంటుంది. ఆ ఉభయ తత్వములను ఆయన సృష్టించాలి. అంటే ఆయన యందు రెండు మసాలాలు ఉండాలి. జడ మసాలా ఒకటి, చేతన మసాలా. మసాలా అంటే ప్రకృతి అని అర్థం, మెటీరియల్. ఉపాదానములు మసాలా అంటారు. మసాలా అనే పదం ఉందిరా? మసాలా అంటే ఈ కూరలోనూ పప్పుల్లోనూ వేసుకునే మసాలా అది కాదండి. అలా కాదు, మసాలా అంటే ఉపాదానము అని అర్థం, మెటీరియల్. సో రెండు ప్రకృతులు ఉన్నాయి ఈశ్వరుడికి. మీకు తెలుసా శివుడు శక్తి అంటూ ఉంటారు. ఏమంటే అవే ఆరు ఉన్నాయి. దాంట్లో చేతన ప్రకృతి శివుడు, జడ ప్రకృతి శక్తి. అంచేతనే శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేడు. నిజానికి అలా అనుకోవడం, శక్తి లేనిదే శివుడు లేడు అనుకో, శివుడు లేనిదే శక్తి లేదని అని అక్కడ ఆగిపోవాలి. కానీ మన శాక్తీయులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేదాంత తత్వాన్ని కొంచెం డిస్టార్ట్ చేసి పెట్టారు. వేదాంతం ఏమని చెప్తుంది, శివుడు లేనిదే శక్తి లేదు, కానీ శక్తి లేకున్నా శివుడు ఉన్నాడు అని చెప్తుంది వేదాంతం. ఏమండి, కానీ శాక్తీయులు ఏం చేస్తారంటే వీళ్ళు దాని కొంచెం వాళ్ళకు అనుకూ, వాళ్ళు శక్తి ఉపాసకులు కదా, శక్తికి అనుకూలంగా కొంచెం మార్పు చేస్తారు. ఎలా మార్పు చేస్తారు? శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు అని మార్పు చేస్తారు. సరే 50-50 చేశారు. ఏమండి 50-50 చేసి అక్కడితో ఆగదు. శక్తి లేనిదే శివుడు లేడు అనేసి ఉంటారు. సరే శివుడు లేనిదే శక్తి లేదు అనడం, శక్తి లేనిదే శివుడు లేదని అంటారు అని శివుడి తమ్మని శివుడిని పక్కన పెట్టి శక్తిని ముందు కొట్టుకోవాలి. జడోపాసకులు యోగశాస్త్రంలో హఠయోగాల్లో కూడా ఈ జడోపాసకులు ఉన్నారు. ప్రకృతి ఉపాసకులు, లయ ఉపాసకులు వీళ్ళందరూ ఉన్నారు. జడాన్ని ఉపాసన చేస్తారు. ఉండండి ఈ న్యూయాన్సెస్ అన్నీ కొంచెం వేదాంతం లోతుగా అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది. సో మొత్తానికి మనం ప్రస్తుతానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలో, ఈశ్వరుని ఎందు రెండు ప్రకృతులు కలవు. ఒకటి జడ
తత్వములన్నిటికీ మూలము ఉపాదానం. అసలు ఉపాదానం కనుకనే దానికి ప్రకృతి అని పేరు పెట్టారు. ప్రకృతి అంటే ఉపాదానము అని అర్థం. జనికర్తు ప్రకృతి పాణిని. సో సూత్రం కాబట్టి చపాతీ ఉంది, చపాతీకి ప్రకృతి ఏమిటి? ఆట. ఆభరణానికి ప్రకృతి ఏమిటి? బంగారు. వాటికి ఒక్కొక్క ప్రకృతే ఉన్నది. కానీ జగత్తు దగ్గరికి వచ్చేప్పుడు రెండు ప్రకృతులు మాట్లాడాల్సి ఉంటుంది. జగత్తుకి రెండు ఇదేదో ద్వైతం అనుకున్నారు. ఇంకా ఈ ప్రకరణంలో అలా మాట్లాడతాం. ఓకే, సో ద్వైతం అని అనుకోవద్దు. జగత్తు ఫైనల్గా జగత్తు దాన్ని ఇచ్చింది నిరూపణ చేస్తాం. అది వేరే సంగతి. జగత్తుకి రెండు ప్రకృతులు ఉంటాయి, జడ ప్రకృతి, చేతన ప్రకృతి. ఆ రెండు కూడా ఈశ్వరుని యొక్క ప్రకృతులే. ఈ విషయాన్ని 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సూచించినాడు. సూచితే సూత్రప్రాయంగా చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే వివిధ ప్రకృతి అని చెప్పాడు. సో భూమి రాములలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్ట. అది జడ ప్రకృతి. అపరేయమిత స్పన్య, దీనికంటే ఇంకొక ప్రకృతి కాదు. జీవభూతాం మహాబాహో ఏదం ధాద్యతే జగత్ అనే రెండు శ్లోకాల్లో ఒక చేతన ఒక జడ ప్రకృతిని ముందు చెప్పాడు, చేతన ప్రకృతిని తర్వాత చెప్పాడు. జడ ప్రకృతి 8 విధాలుగా విడిపోయి ఉంటుంది. ఆ జడ ప్రకృతి నుండే ఈ 8 వచ్చాయి. శ్రీకృష్ణుడికి 8 భార్య అంటే అదే అర్థం. అంతేగాని ఆయన 8 వరుస పెట్టి పెళ్లి చేసుకుని ఒకరో తర్వాత ఒకళ్ళు కుటుంబం దిగి ఆల్బంలో పెట్టుకున్నాడు అని కాదు. జడ 8 అష్టధా భిన్న అంటే ఆ 8 రూపములుగా ఆయన యొక్క ఒకనొక ప్రకృతి విడినది. అది జగత్త. మరి 16,000 మంది అమ్మాయిలు పెళ్ళాడాడు అదేమిటది అంటే జీవభూత పరాప్రకృతి ఉంది కదా. పరాప్రకృతి ఉన్నది, సుపీరియర్ ప్రకృతి, ఆ తెలివి అనే ప్రకృతి. ఈ తెలివి నుండి ఈ సృష్టిలో ఎంతమంది తెలివి